हाय फ्रेंड्स अंदर की मुझे गुड आफ्टरनून चूस्ट जीके लुक सालिन वन तेलुगु चैनल मैं ऐसा चेपे प्रती प्रधान की अर्दमने अर्दा अर्थम चुस्क मन चाला टाइम अने पड़ती दाने गुरी चेन क्लारिटी अने मन की नि जगह टीम चैंपियंस वेबिनार जी दाने गुरी पूर्ति क्लारिटी अने मुझे शारी अंटे मन लेट शारी का शारी अने वर्ड ओके शारी अंटेटने तेसकंदा शारी अंटे सेक्यूरिटी ऑटोमेशन रिलेबल इनोवेशन्स दीन पदम या पूर्ति अर्थम इधी पदम मीद कंपनी मोतम आधार पड़ी नाग अक्षरा कंपनी अने मन तेजी मुझे मन दीन गुरी क्लारिटी इच्छुक इपड़की एवरना चैनल सब्सक्राइब चुस्को लाइक चेक मन इंक टापिक शारी मोदी अक्षर एस अंटे सेक्यूरिटी सेक्यूरिटी अंटे प्रती सेक्यूरिटी अने कंपलसरी प्रती कंपनी की अलगे प्रती व्यक्ति की प्रतीदा की सेक्यूरिटी अने उड़ी మన కంపెనీ సెక్యూరిటీ మీద కంపల్సరీ ఉంటుందన్నమాట ఎందుకంటే సెక్యూరిటీ అనేది వీక్ గా ఉంటే ఏం జరుగుద్దంటే చాలా మంది హ్యాకర్స్ చాలా రకాలుగా మన కంపెనీని అలాగే మన బయోడేటా మన పర్సనల్ డిటైల్స్ అలాగే మన అకౌంట్స్ ప్రతిదాన్ని హ్యాక్ చేస్తారు ఎందుకంటే మనం తర్వాత ఇంకా మనం తీసుకుంటున్నాం మనం ఎంత ఇన్కమ్ అనేది ఎక్కువ తీసుకునే కొలది వేరే హ్యాకర్స్ కి దృష్టిలో వెళ్తుంది అనుకోండి మన డేటా ఏంటి అన్నీ చూస్తారన్నమాట అన్నీ చూసి మన కంపెనీ మెయిల్స్ లాగా మనకు మెయిల్స్ పంపిస్తారు అంటే మీరు దీని మీద క్లిక్ చేయండి మీకు ఈరోజు $10 వస్తాయని చెప్పి కానీ మనం ఏమనుకుంటాం కంపెనీ మెసేజ్ ఏలే అని చెప్పి క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే మన అకౌంట్ హ్యాక్ చేసి వాడి చేతిలోకి వెళ్ళిపోద్ది మన చేతిలో ఇంకేం ఉండదు ఆడ ఇంకా ఎలా ఆడిస్తే అలా ఆడాలన్నమాట ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ కూడా హ్యాకింగ్ అని అవుతే అది చాలామంది తెలుసు మీకు అందుకే సెక్యూరిటీ పర్పస్ అనేది చాలా ముఖ్యం ప్రతి కంపెనీకి పైగా ఇంటర్నెట్ కంపెనీ కాబట్టి మంది కంపల్సరీ సెక్యూరిటీ అనేది ముఖ్యం అలాగే సెకండ్ వర్డ్ ఏంటి ఏ అంటే ఏంటో మీకు తెలుసు కదా ఆటోమేషన్ ఆటోమేషన్ కోసం నేను సపరేట్గా చెప్పవసరం లేదు ఆటోమేషన్ గురించి కూడా మీకు చాలా వరకు తెలుసు ఆటోమేషనే మెయిన్ మనకి ముఖ్యమాట ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది ఈ ఆటోమేషన్తో మనకి ప్రొడక్ట్స్ అమ్మడం కొనడం అనేది మ్యాక్సిమం అంతా ఆటోమేషనే చూసుకుంటుంది మనం చేయాల్సిన పని అంతా మ్యాక్సిమం ఆటోమేషనే చేస్తుంది మనం చేయాల్సింది ఏంటంటే మనం ప్యాకేజీ తీసుకొని వేచి ఉండమే సక్సెస్ కోసం అంతమించి ఏమీ లేదు ఆటోమేషన్ మ్యాక్సిమం పనిచేస్తుందంటే ఆటోమేషన్ అనేది ఇంపార్టెంట్ అలాగే మూడో పాయింట్ అనేది మనం తెలుసుకుంటే ఆర్ అంటే రిలేబుల్ రిలేబుల్కి అర్థం ఏంటంటే దీన్ని ట్రస్ట్ అని కూడా అంటారన్నమాట ట్రస్ట్ అంటే తెలుసు కదా నమ్మకం ప్రతి మన కంపెనీ మీద నమ్మకం లేకుండా 15 లక్షల మంది ఫౌండర్స్ ఎలా వస్తారు ఫ్రెండ్స్ కంపల్సరీ మన కంపెనీ మీద నమ్మకం అయితే ఉంది కంపెనీ మన యాస్సర్ చెప్పేది అంతే నమ్మకం అనేది ఉండాలి ట్రస్ట్ అనేది ఉండాలి ముందని చెప్తారు దీనికి కూడా నేను ఈజీగా ఉదాహరణ చెప్తాను ఫేస్బుక్ వచ్చినప్పుడు ఫేస్బుక్ అనేది ఎవరూ నమ్మలేదు ఎందుకంటే అది కంపల్సరీ ఎంఎల్ఎం కంపెనీయే ఓకేనా ఫ్రెండ్స్ ఫేస్బుక్ అనేది ఎంఎల్ఎం కంపెనీ దాంట్లో చాలామంది చాలా రకాల యాడ్స్ అయినా వేస్తారు వాటిలో ఫేక్ కూడా ఉంటాయి అది తవాస విషయం ఫేస్బుక్లో ఒక వ్యక్తి $30తో జస్ట్ $30తోనే షేర్స్ అనే కొన్నాడు అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మన పేపర్లో పడిందన్నమాట నేనే ఆశ్చర్యపోయాను $30తో కొన్నాడు ఇప్పుడు $13 మిలియన్ అనేవి ఉన్నాయంట షేర్స్ అంటే అంత వర్త్ అన్న షేర్స్ ఉన్నాయంట అది చూసుకోండి మరి $30 లెక్క $13 లక్షల ఎక్కడ చాలా తేడా అయితే ఉంది అది ఏంటంటే అప్పుడు ఆయన నమ్మాడు పోతే పోయిని ఏదైనా సరే తెగించాలి మన యాస్టర్ అదే ఏం చెప్తారు డూ ఆర్ డై అంటే చావడమా చేయడం అన్నమాట దాన్ని బట్టి ఏంటంటే మనం ముందుకు వెళ్ళిపోవాలి అంతేగాని మనం భయపడుతూ వెనకడుగు లేసేకొలది అదేది పోతే పోయిని ఒకవేళ వచ్చినాయి అనుకోండి సక్సెస్ అనేది మీకు ఉంటుంది కదా ఎందుకు భయపడుతున్నారు ఎందుకంటే మనం పెట్టే ఖర్చుల్లో చాలా తక్కువ కేవలం 9000తో మన కంపెనీలో జాయిన్ అవుతున్నాం ఆ 9000కి మన కంపెనీ మనకేం ఫ్రీగా తీసుకోవట్లే కంపల్సరీ మనకి చాలా అనేది చేస్తుంది మనకు ఆఫీసులు ఉన్నాయి అలాగే జూమ్ మీటింగ్లు జరుగుతున్నాయి ప్రతి వాళ్ళకి శాలరీలు వెళ్తున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి ఎలా జరుగుతాయంటే మరి అంతే ఎందుకంటే మనకు ఇచ్చే ప్రతి రూపాయి అనేది కంపెనీ ఎలా ఖర్చు పెట్టాలో అలాగే ఖర్చు పెడుతుంది నమ్మకం అనేది నిలబెట్టుకుంటుందన్నమాట అలాగే లాస్ట్ది కూడా ఇంచుమించు మీకు అలాగే ఉంటుంది లాస్ట్ వర్డ్ ఏంటి ఐ అంటే మీకు తెలుసు కదా ఇనోవేషన్స్ అంటే మీకు నేను చెప్పవసరం లేదు మనలోనే చాలామంది ఉన్నారు మేధావులు కానీ వాళ్ళని మన ఇండియాలో అయితే గుర్తుపట్టరు మన మేధావుల్ని మన ఇండియా అయితే ఎదగనవద్దు మామూలుగా అయితే మన ఇండియా వాళ్ళే అదర్ కంట్రీస్ వెళ్ళి వాళ్ళ యొక్క టెక్నాలజీ అనేది వాడి వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎలాంటిదని నిరూపిస్తున్నారు మన ఇండియన్స్కి అంత ఛాలెంజింగ్ మైండ్ అనేది ఉంటుంది ఇన్నోవేషన్ టెక్నాలజీల గురించి ఇన్నోవేషన్ స్పీచ్ కూడా ఇస్తారు ఇన్నోవేషన్స్ అంటే వాళ్ళు చాలా మైండ్ సెట్ అనేది వేరే ఉంటుంది మన ఇండియన్స్కి అది మన ఇండియన్స్కి తెలుసు కానీ మనకంత ప్రోత్సాహం అయితే లేదు అందుకే మన ఇండియన్స్ అంతా వేరే కంట్రీస్లో బాగా మేధావులుగా ఉంటున్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ శారీ అనే మీనింగ్ అనేది పూర్తిగా క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను
అలాగే ఆన్ ప్యాస్ అంటే ఏంటి అనేది ఇంకా చాలామంది కన్ఫ్యూజన్ ఉంది కొత్త ఫౌండర్స్కి, అలాగే పెండింగ్ ఫౌండర్స్ కింద జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఆన్ ప్యాస్ అంటే ఏంటంటే ప్రజల కోసం ప్రతి పేదవాడిని ఒక ధనవంతునిగా చేయాలని కంపెనీ అనేది పట్టుకున్నారు మన యాస్సారు. ఇది వచ్చిన ఫస్ట్లో ఏంటంటే మన యాస్సారు మాట్లాడని చెప్పి ఇది ఫస్ట్లో వచ్చినప్పుడు జస్ట్ ఒక టీ కుట్ట అంతే ఉంది, అంటే ఒక బడ్డీ కుట్ట అంతే ఉంది. నేను దీన్ని పెద్దగా ఇంత ఆలోచించలేదు, కానీ ఏంటంటే ఇది ఈ స్థాయిలోకి వెళ్ళొద్దని నేను కూడా ఆలోచించలేదు. మీరు ఇచ్చిన నమ్మకం అనేది అలా ఉంది. అలాగే నేను చిన్నగా ఏదో 2-3 యాప్సే పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఏంటంటే ఎన్నో యాప్స్ అనేది కనిపెట్టాలి, ఎన్నో ఇన్నోవేషన్స్ అనేది చేయాలి, ఎన్నో ఫిజికల్ ఆర్ డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది చేయాలి, ఎన్నో ఆఫీసులు అనేది ఓపెన్ చేయాలి, చాలామందికి ఇంకా నేను లైఫ్ అనేది ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఆన్ ప్యాసివ్ అనేది చేశారన్నమాట. స్టార్టింగ్లో ఆన్ ప్యాసివ్ అనేది ఆన్ ప్యాసివ్ .net అని ఉండేది, దాన్ని ఇప్పుడు ఆన్ ప్యాసివ్ .com కింద మార్చారు. అలాగే ఫస్ట్లో మనకి ofounders.net ఉండేది కాదు, దాన్ని గో ఫౌండర్స్ అనేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే నేను జాయిన్ అయిన 1 ఇయర్ బ్యాక్ అయితే గో ఫౌండర్స్లో జాయిన్ అయినప్పుడు అసలు ఏమీ లేవు. జస్ట్ ఉన్నది ఏంటి అయ్యా అంటే ఫౌండర్స్ ఎంతమంది జాయిన్ అవుతున్నారో అదొకటే ఉండేది ఫౌండర్స్. అలాగే మనకు జూమ్ మీటింగ్స్ ఒకటి ఉండేది, ఇంకంతమించి ఏ ఉండేవి కావు, మనకు ఆ యాప్స్ ఉండేవి కావు, మిగతా డీటెయిల్స్ ఉండేవి కాదు, లీడర్ బోర్డు ఉండేది కాదు, ఏ ఉండేవి కాదు అన్నమాట. కానీ ఇప్పుడు చాలా మార్పులు అనేవి వచ్చినాయి, చాలా మార్పులు, చాలా కొత్త కొత్త టెక్నాలజీలు, అలాగే మనకు జూమ్ మీటింగ్లో ఇంకా మంచి మంచి విషయాలు అనేది తెలుస్తున్నాయి. నేను జాయిన్ అయిన తర్వాత దగ్గర దుబాయ్లో కంపెనీ అనేది ఓపెన్ చేశారు, దుబాయ్లో భుజ్ ఖలీఫా మీద యాడ్స్ అనేవి వచ్చాయి, ఇలాంటి కొత్త కొత్త అన్నీ జరిగినాయి. కాబట్టి ఎవరు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే నేను ఒకటే చెప్తున్నా, కంపెనీ మీద ట్రస్ట్, అంటే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మళ్ళీ నేను చెప్పానో ఇంకెవరో చెప్పారనో మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కంపెనీ మీద నమ్మకం ఉంటే జాయిన్ అవ్వండి, కంపెనీ మీద నమ్మకం లేకపోతే వద్దు. ఎందుకంటే కంపెనీ మీద నమ్మకం లేకుండా మీరు జాయిన్ అయినట్టయితే మీ మెదడులో అతమాటికి థాట్స్ ఏం వస్తాయంటే అనవసరంగా 10,000 పెట్టేశాను, కంపెనీ సక్సెస్ అవుద్దో లేదో, కంపెనీ వస్తుందో లేదో, ఈ థాట్స్ ఉంటాయి. కాబట్టి కంపెనీ మీద నమ్మకం ఉంటేనే ముందుకు రండి, లేకపోతే. ఓకే ఫ్రెండ్స్, మీకు అప్డేట్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే చూస్తూనే ఉండండి. జీకేలకు సాలిన తెలుగు ఛానల్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు 7.5K వెళ్ళింది మన యూట్యూబ్ ఛానల్ అనేది. అలాగే 350 అప్లోడ్స్ అనేది జరిగాయి, అంటే దగ్గర నేను 320 వీడియోస్ దాకా ఆన్ ప్యాసివ్ గురించి చేశాను. సక్సెస్ అనేది ఎవరికి ఊరికి రాదు, నాకైనా కంపెనీకైనా సరే కష్టపడాలి. ఏదో ఇప్పుడు ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అవగానే క్లోజ్ అయిన తర్వాత నుంచి ప్రతి కొత్త కొత్త యూట్యూబర్స్ అనేవి వచ్చేసి వీడియోస్ అనేవి చేస్తున్నారు. నేను ఎవరిని తప్పు పట్టడం, వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు, కానీ నిజంగా కంపెనీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు అయితే మేము 6-7 నెలల ముందు నుంచి స్టార్ట్ చేసాం, అలాగే స్టార్ట్ చేయాలి. అంతేగాని నిన్న మొన్న వచ్చేసి కంపెనీ మీద నమ్మకం ఉంది, కంపెనీ అది కంపెనీ ఇది అని చెప్పకూడదు అన్నమాట. ఫస్ట్ నుంచే చేయాలి వీడియోస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, నేను తప్పుగా అనుకుంటే ఎవరైనా బాధపడి ఉంటే సారీ, నేను జస్ట్ న్యాయంగా చెప్పాను అంతే.